వెల్కమ్ టు టీటెన్. నేను మీ రేవతి. నీట్ కుంభకోణంపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. నిర్లక్ష్యం 0.001% ఉన్నా అందుకు బాధ్యులైన వారిని వదలకూడదని చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశించింది. ఈ కుంభకోణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లన్నింటినీ కలిపి జూలై 8 విచారించనున్నట్లు సుప్రీం వెకేషన్ బెంచ్ ఇదివరకే తెలిపింది. నీట్ స్కామ్ పై దేశవ్యాపితంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతుండడం, ఇదివరకు అక్రమాలే జరగలేదని బుకాయిస్తూ వచ్చిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు అక్రమాలు జరిగిన మాట నిజమే కానీ అవి చాలా చిన్నవి అంటూ మసిపూసి మారడుకాయ చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో సుప్రీం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నీట్ పరీక్షలో కించిత్ నిర్లక్ష్యం ఉన్నా సహించరాదని సుప్రీం గట్టిగా నొక్కి చెప్పింది. ఈ విషయంలో మెతక వైఖరి ఎంత మాత్రము పనికిరాదని తేల్చి చెప్పింది. మంగళవారం నాడు జస్టిస్ ఎస్వి భట్టి ఎన్టీఏ తరపు న్యాయవాదులను ఉద్దేశించి ఇలా అన్నారు. మీరు స్పష్టమైన, దృఢమైన వైఖరి తీసుకోవాలి. ఒకవేళ ఎక్కడన్నా తప్పు జరిగితే జరిగిందని మీరు ఒప్పుకోండి, మేం చర్యలు తీసుకుంటాం. కనీసం అప్పుడైనా మీ పనితీరు పట్ల విశ్వాసం కలుగుతుందని ఆయన చెప్పారు. వ్యవస్థను మోసం చేసి ఒక వ్యక్తి డాక్టర్ అయ్యాడనుకుందాం, ఏమవుతుంది? సమాజానికి చేటు జరుగుతుంది అని జస్టిస్ భట్టి వ్యాఖ్యానించారు. నీట్ పరీక్షల కోసం నిజాయితీగా లక్షల మంది పిల్లలు సిద్ధమవుతూ ఉంటారని, ఇలా మోసాలు జరిగితే వారి కృషి ఆశలన్నీ భాగమవుతాయని అన్నారు. ఈ పరీక్ష కోసం పిల్లలు ఎంతలా కఠోర శ్రమ చేస్తారో మనందరికి తెలుసునని అన్నారు. వెకేషన్ బెంచ్ కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ విక్రమ్నాథ్ కూడా ఇదే విధంగా స్పందించారు. అంతకు ముందు ఎన్టీఏ కేంద్రం తరపు న్యాయవాది కాను అగర్వాల్ మాట్లాడుతూ సుప్రీంలో దాఖలైన పిటిషన్లపై తమ స్పందన తెలియచేయడానికి ముందుగానే ఎన్టీఏ కేంద్ర ప్రభుత్వాలపై ప్రతికూల నిర్ధారణకు రావద్దని న్యాయమూర్తులను కోరారు. ఈ పరీక్షల కోసం పిల్లలు ఎంత కష్టపడతారో తమకు తెలియంది కాదన్నారు. పిల్లలు ఎదుర్కొనే ఇబ్బందులు, కష్టాల గురించి కోర్టు వెలుపల చర్చించమన్నారు. దీనిపై జస్టిస్ భట్టి ప్రతిస్పందిస్తూ ఇప్పుడు కావాల్సిందల్లా తప్పు ఏమైనా జరిగిందా అని నిజాయితీగా పరిశీలించడమని అన్నారు. నీటి వివాదాన్ని గమనంలోకి తీసుకోవాల్సిందిగా కోరుతూ 2 పిటిషన్ల ద్వారా 30 మందికి పైగా అభ్యర్థులు సుప్రీం ను ఆశ్రయించిన నేపథ్యంలో ఈ విచారణ జరిగింది. జూన్ ఆరంభంలో ఫలితాలు వచ్చినప్పటి నుండి ఇటువంటి అభ్యర్థనలు చాలానే కోర్టుకు అందాయి. జూలై 6 కౌన్సిలింగ్ ప్రారంభం కావడానికి ముందే దర్యాప్తు నివేదికను తమకు అందజేయాల్సిందిగా పిటిషనర్లు కోర్టును కోరారు. 2 వారాల్లోగా దీనిపై స్పందన తేలాలని జస్టిస్ విక్రమ్నాథ్ కేంద్రానికి ఎన్టీఏకు నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష, నీట్ యూజీ 2024 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. నీట్ పరీక్షను గత మే 5 దేశవ్యాప్తంగా ఉన్న 4,750 కేంద్రాల్లో నిర్వహించగా 24 లక్షల మంది హాజరయ్యారు. జూన్ 14 ఫలితాలు వెలువడతాయని తొలుత పేర్కొన్నప్పటికీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4 వీటిని ప్రకటించారు. బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నపత్రం ముందుగానే లీక్ అయిందని, పలుచోట్ల అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఎంబీబీఎస్ ఇతర కోర్సుల్లో అడ్మిషన్ కోసం పరీక్షలు రాసిన 1,563 అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను రద్దు చేస్తామని, వాటిని తిరిగి జూన్ 23 పరీక్ష నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు గత వారం తెలియజేశాయి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీటెన్.